कॉल ಎಲ್ಲರಿಗೂ ಕ್ಲಾಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಈರೋಜು ನುಂಚಿ ನೇನು ವರ್ಡ್ಸ್ ಕನ್ನಡಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾನು, ಸೋ ಅದು ಅಲವಾಟ ಅವ್ವಾಲಿ. ಕನ್ನಡಲ್ಲೋ ಮಾತಾಡ್ತೂ ದಾನ್ನೇ ತೆಲುಗುಲು ಕೂಡ ಚೆಪ್ತಾ, ಕನ್ನಡಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಅದನ್ನ ತೆಲುಗಿನಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ. ಓಕೆ, we were doing some grammar, we came at the end of that one. Today we are by half an hour, 10 minutes, 15 minutes, we are going to finish that one. Only small part is left. ఒక చిన్న పార్ట్ అనేది మిగిలింది. దాని తర్వాత మనం సెంటెన్స్ ఎలా ఫార్మ్ చేయాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక పీడిఎఫ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, అది మీకు కూడా పంపిస్తాను. దాంతో పాటు మనము క్లాస్ లెసన్ ని స్టార్ట్ చేద్దాం. ఒక్క పార్టిసిపల్ అనేది ఒకటి మిగిలింది. పార్టిసిపల్ ని భూతకృదంత అంటారు. ఏంటంటే ఇవి ఒక పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మాడు అనేది ఉంది, మాడు అంటే చెయ్యి అని. ఓకే, సో దీన్ని మనం ఆల్రెడీ ఒక విధి అనే ఒక సెక్షన్ లో చూసాం, అంటే ఆర్డర్ తర్వాత కంటిన్యూస్ టెన్స్ మాడుతా. మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూసేటప్పుడు మాడుతా అనేది చూసాం, కానీ అక్కడ అది అవను ఓదుతా ఇద్దానే, అవను తిన్నుతా ఇద్దానే అనే దాంట్లో అది యూజ్ అయింది. కానీ ఇక్కడ నేను మళ్ళీ ఎందుకు దీన్ని తీసుకుంటున్నానంటే, డిఫరెంట్ వర్బ్స్ యూజ్ చేయాలన్నప్పుడు, ఒక పని చేస్తున్నాడు ఒక పని ఇంకొక పని తర్వాత చేస్తున్నాను అన్నప్పుడు కూడా ఇదే వర్డ్ వస్తుంది. ఎలా అంటే, సో తా అనేది ఒక భూతకృదార్థం. సో దీని మీనింగ్ ఏంటంటే కంటిన్యూ, కంటిన్యూ అనేది దీనికి మీనింగ్, కంటిన్యూ అవుతున్నాడు. సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, అవళు ఆడుతా అడిగే ఆడుతాళే. ఓకే, అవళు ఆడుతా అడిగే మాడుతాళే అంటే ఏంటి, ఆమె పాడుతూ వంట చేస్తుంది. ఆడుతా అడిగే మాడుతాళే, ఆడుతా అనే తా అనేది ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ లో మనం యూస్ చేస్తాం కదా, దాన్ని ఇక్కడ ఇంకొక వర్బ్ కి పెట్టుకోవచ్చు, ఆడుతా అడిగే మాడుతాళే. ఇవి నోడుతా తిన్న పారదు. చూడండి, నెగటివ్ సెంటెన్స్ లో కూడా దీన్ని ఫార్మ్ చేయవచ్చు ఇలా, ఇవి నోడుతా తిన్నబారదు, ఇవి చూస్తూ తినకూడదు. తినేటప్పుడు ఏ వేరే పనులు కూడా చేయకూడదు, హెల్దీగా ఉండాలంటే ఆయుర్వేద ప్రకారం. సో టీవీ నోడుతా తినబారదు, నోడుతా అనేది ఇలా మనకు సెంటెన్స్ లో యూస్ అవుతుంది. తా
काला అన్నమాట. ఇంకా రెండు సెంటెన్స్ చాలు, ఇంకా మిగతా అన్ని సెంటెన్స్లు సేమ్ ఇవే, సేమ్ రిపీట్ అయితాయి కాబట్టి అర్థమైపోతుంది నోడుతా అనేది. నెక్స్ట్ ఇది ఫస్ట్, ఇది రెండోది. ఇదేంటంటే లూ అనేది, లూ అనేది ఇక్కడ ఎలా తా అనేది ఉందో అలా లూ. అంటే దీనికి మీనింగ్ ఏంటంటే టు డూ, లూ అనే దానికి టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవను హాడలు ప్రారంభించిదను, అవళు అళలు ప్రారంభించదడు, అదు ఓడలు ప్రారంభిసితు. అంటే అవను ఆడలు ప్రారంభిస్ హాడలు ప్రారంభిసిదను అంటే అతను పాట పాడడానికి పాట పాడడం ప్రారంభించాడు, ఆమె ఎడవడం మొదలెట్టింది, అది పరిగెత్తుకోవడానికి మొదలైంది. సో ఈ ఒక ఒక యాక్షన్ ని చేయుడుట అనే మీనింగ్ ఈ లూతో మనకు వస్తుంది. ఎలా అనేది ఇక్కడ చూద్దాం. హాడలు సురు మాడిదను, అతను పాడలు సురు మాడిదను, అతను పాట పాడడానికి ప్రారంభించాడు. హి బిగన్ టు సింగ్. అవళ్ళు అళలు ఆరం ఈ తడు, అవళు అళలు ప్రారంభిసిదడు అంటే హీ బిగన్ టు క్రై, హీ బిగన్ టు సింగ్. సో బిగాన్ టు అనేది ఇంగ్లీష్ లో ఎలా ఉందో దానికి ఈక్వల్ గా ఇక్కడ లూ అనేది వస్తుంది. ఓడలు హలో మాడితు. ఓడలు సురు మాడితు అంటే అది ఇట్ బిగన్ టు రన్, ఇటువంటివి అవను. అలాగే ఇప్పుడు ఇది అవళ్ళు, సో అవర్రు వచ్చింది అనుకోండి, ఆడలు అళలు దానికి ప్లూరల్ తో పర్సన్ తో సంబంధం లేదు కాబట్టి దీన్ని ఏమంటారు, భూత కృదంత అవ్యయాలు అంటారు. అవ్యయాలు అంటే ఇంగ్లీష్ లో ఇన్డిక్లైనబుల్ అంటాం, అంటే దానికి రిలేటెడ్, దట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ కేసెస్ నంబర్స్ ఆర్ ఎనీ గ్రామర్, దే ఆర్ ఇండిపెండెంట్. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అవను హాడలు ప్రారంభించను అంటే హాడలు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్, కేస్ ఎండింగ్స్ అవి అలాగే ఉంటాయి. సో అవళ్ళు హాడలు, సారీ అవళు హాడ అళలు, అవరు హాడలు సురు మాడిదరు, ఓకే నేను హాడలు సురు మాడిదే, నీవు హాడలు సురు మాడిదిరి, నాను హాడలు సురు మాడిదే, సో అన్నిటికీ ఒకటే వర్డ్ ఉంటుంది రైట్. కాబట్టి ఇది ఒకటే మనము అర్థం చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్
ఈ అనేది యాడ్ అవుతుంది. ఈ అంటే ఆఫ్టర్ ఇట్, ఇక్కడ వర్బ్ అనేది వస్తుంది. ఆఫ్టర్ ఇట్ ఈ అనేది వస్తుంది. ఈ ఊ బేస్డ్ ఆన్ ద వర్బ్స్, ఆ వర్బ్ అనేది ఊతో ఎండ్ అయి ఉంటే ఈ వస్తుంది. ఊతో ఎండ్ అయి ఉంటే ఈ వస్తుంది, తో ఎండ్ అయి ఉంటే ఊ వస్తుంది. వర్బ్ చూసుకొని చెప్పవచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్, అంటే ఆఫ్టర్ ఇట్ అంటే ఏంటి మీనింగ్ అంటే, ఇప్పుడు ఒక పని ఆయన తర్వాత ఇంకా ఏదో వేరే పనులు చేస్తున్నారు అండ్ ఆ పొజిషన్లో ఈ కానీ ఊ కానీ ఆ వర్బ్కి యూజ్ చేయాలి, ఈ పని అయిన తర్వాత అని. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ಹೀಗೆ ಹೇಳಿ ಅವನು ಸುಮ್ಮನಾದನು. ಹೀಗೆ ಹೇಳಿ ಅವನು ಸುಮ್ಮನಾದನು. ಸುಮ್ಮನಾದನು ಅಂತೇ కామ్గా అయిపోయాడు, క్వైట్ బికెమ్ క్వైట్. హీగే అంటే ఇలా, ఇన్ దిస్ వే, హేళి అంటే చెప్పి, ఆఫ్టర్ టెల్లింగ్, అవను హీ అతను సుమ్మనాదను అంటే కామ్గా అయిపోయాడు. సో హీ బికెమ్ క్వైట్ ఆర్ హీ బికెమ్ సైలెంట్ ఆఫ్టర్ దిస్ వర్డ్స్ after telling the in this way. ఇక్కడ చూడండి హేళి, ఆఫ్టర్ ఇట్, ఆఫ్టర్ హేళు వర్బ్ అని చెప్పాను కదా, ఏ వర్బ్ అక్కడ యూస్ అవుతుందో దానికే అది ఈ యాడ్ చేయాలి, చేస్తే ఆ పని ఆయన తర్వాత అని మీనింగ్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మీ ఫ్రెండ్స్ ని ఏదో ప్లేస్ తీసుకొని వెళ్ళారు, భయంకరమైన చిత్ర విచిత్రమైన ఒక ప్లేస్ అది, చాలా ఫియర్స్ భయం కలిగినటువంటి, అక్కడ మీరు అంటున్నారు అతనికి చిత్రవన్ను నోడి హెదరబేడ, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ పిక్చర్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ పిక్చర్, ఈ చిత్రాన్ని చూసిన తర్వాత భయపడొద్దు, చూసిన తర్వాత చిత్రవన్ను నోడి, చిత్రవన్ను నోడి అంటే చిత్రాన్ని చూసిన తర్వాత ఈ బొమ్మని చూసిన తర్వాత భయపడొద్దు. సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ పిక్చర్ దిస్ సీన్ ఆర్ ఎనీథింగ్. అంటే ఇప్పుడు అతను నోడి భయపడబేడ, అవళను నోడి భయపడబేడ, సో అలా ఉంటాయి. ఓ క్రూర మృగాలు అంటే క్రూర జంతువు, క్రూర జంతువులు హులియన్ను నోడి హెదరబేడ, సింహమన్ను నోడి హెదరబేడ. సో ఇలా మనము ఓన్గా కొన్ని సెంటెన్స్ చేసుకోవచ్చు. నోడి హేళి అనేది ఇక్కడ వస్తుంది ఈఏ ప్రత్యయంలో. కొన్ని వర్బ్స్ కి ఊ అనేది వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు
बिट्टू बेड़ा सिंपल बिट्टू बेड़ा चूँ बिट्टू नदली वदली वदली अनेदा अदि आफ्टर द एक्शन आ पनुलु चेसिन तर्वात इंकोक पनि चेप्पे वस्तुन्नप्पुडु इक्कड टू अनेदि वस्तुंदि सो इदि एंदुकु ऊ वच्चिंदि अंटे ई वर्ब उंदि कदा बिट इदि बिट अक्कड ई लेदु कबट्टि ऊ अवुतुंदि సో ఇటువంటి కొన్ని వర్బ్స్ ఫ్యూ ఉన్నాయి ఒక మూడో నాలుగో ఉన్నాయి అంతే ఎక్కువ లేదు సో నిన్న మనం చూసాం కదా తిన్ సో తిన్కి ఏమొస్తుంది తిందు తిందు తా ఉంది తాకి కూడా తందు బా ఉంది బాకి కూడా బందు పోగు ఉంది కదా దానికి ఈ వస్తుంది ఎందుకంటే అది ఊతో ఎండ్ అవుతుంది కాబట్టి హోగు హోగు అంటే వెళ్ళు అనేది ఊతో ఎండ్ అవుతుంది కాబట్టి హోగి అనేది వస్తుంది వీటికి మాత్రమే ఏమొస్తుంది ఊ వస్తుంది బిట్టు సిందు అందు బందు ನನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡ ತಿಂಡಿ ತಿಂಡಿ ತಿಂದು ಆಫೀಸಿಗೆ ಹೋದ ತಿಂಡಿ ತಿಂದು ಆಫೀಸಿಗೆ ಹೋದ ಸೊ ತಿಂಡಿ ತಿಂದು ಆಫೀಸಿಗೆ ಹೋದ ಅಂತೆ ತಿಂಡಿ ತಿನಿ ಆಫೀಸಿಗೆ ಎಳ್ದಾಡು ಸೊ ತಿಂದು ಅನ್ನೋದು ಇಲ್ಲ ಯೂಸ್ ಆಗ್ತದೆ ಇಕ್ಕಡ ನೀನು ಬಂದು ಅವಳನ್ನು ಕರೆದು ಕೊಂಡು ಹೋಗು ನೀನು ಬಂದು ಅವಳನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗು ನೀನು ವಚ್ಚಿ ಆಮೆನಿ ತಿಸ್ಕೊನೆಳ್ಳು ನೀನು ವಚ್ಚಿ ಆಮೆನಿ ತಿಸ್ಕೊನೆಳ್ಳು ಓಕೆ ಸೋ ಇಕಡೆ ಏಮೈತುಂದಂತೆ ಇಪ್ಪುಡು ಈ ಬಂದು ಅನ್ನೋದಿದೆ ಕದಾ ವಚ್ಚಿ ಅನ್ನೋ ಮೀನಿಂಗ್ ಇಸ್ತದೆ ಎಂದುಕು ಅಂತೆ ಬಾ ತಾ ಅನ್ನ ಸಿಂಗಲ್ ಲೆಟರ್ ವರ್ಬ್ ಕಾಬಟ್ಟಿ ಅಕಡ ಬಂದು ಬಂದು ಇಲ್ಲ ఫార్మ్ అవుతాయి ఓకే నెక్స్ట్ ఆగి అనేది వర్బ్ ఉంటుంది ఆగి అంటే హ్యావింగ్ హ్యావింగ్ అనే మీనింగ్ వస్తుంది ఇంతవరకు మనం హ్యావింగ్ చూడలే ఇప్పుడే వస్తుంది సో హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హీ స్టడీడ్
Vedas, Hinduism, or anything having influenced by some great people. So, dani pondi ane meaning manam telugulo cheptam. Dani pondi, dani kalagi undadam ane meaning possessing anedi ikkada manaku kavali. So, ee aage anedi actually ga adjective tho paate vastundi. Of course. So, ante ela ante ippudu telugulo పాట మంచి మంచి పాట పాడేవాడు అనుకోండి, ఈ పాట పాడుతున్నటువంటి మంచి క్రికెట్ ఆడుతున్నాడు అంటే గుడ్ క్రికెటర్ అనుకోండి, అంటే మంచి ఆట ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్ మంచి ఆట ఆడుతూ ఉన్నవాడు, ఆడుతూ ఉన్నవాడు ఆట ఆడవాడు అంటే మంచి ప్లే చేసేవాళ్ళు, దాన్ని మనము ఆగి అనేది దాంట్లో పెడతాం. ఎలా అంటే ఇప్పుడు ఇది వర్బ్కి వస్తుంది, తర్వాత ఆ వర్బ్ క్వాలిటీ ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ చిన్న సెంటెన్స్ ఫార్మ్ చేస్తాను. ఆరు ఆగి వవనాగి బీయింగ్ సింగింగ్, అతను పాట పాడుతూ ఉన్నటువంటి ఆడు వవనాగి. ఏడు వవనాగి వింటున్నాడు వంటి, ఓకే వింటున్నాడు. చూస్తున్నటువంటి వాడు అవనాగి. ఇప్పుడు ఇవి ఓకే మూడు రాశాను, దీన్ని మనం ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక అతనికి ఒక సంగతి చెప్తున్నారు, దాంట్లో మీరు చెప్పాలి ఏంటంటే నేను దాన్ని విన్నాను, ఐ హావ్ హర్డ్ ఇట్, కాబట్టి నేను ఇలా చెప్పగలుగుతాను. సో ఐ కెన్ బి ష్యూర్ బికాస్ ఐ హ్యావ్ హర్డ్, నేను దాన్ని విన్నాను. అప్పుడు ఎలా వస్తుందంటే ఏడు ఒక నాగి హేళతా ఇద్దేని, అంటే ఐ హ్యావ్ హర్డ్ దేర్ ఫోర్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ వాట్ దే హ్యావ్ స్పోకన్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది నేను విన్నాను. ఏళు ఒవనాగి ఇదన్నీ హేళతేనే, బికాస్ ఐ డిడ్ ద అనదర్ యాక్షన్ బిఫోర్ దిస్ అనే దాంట్లో ఏళు ఒవనాగి అని వస్తుంది. సో నోడు ఒవనాగి యాజ్ ఏ బీయింగ్ స్పెక్టేటర్ చూస్తూ ఉన్నటువంటి నేను ఇలా మాటని ఈ మాటని చెప్తున్నాను. సో యూ క్యాన్ బిలీవ్ మీ నోడిద్దేనే. హాడు ఒవనాగి అంటే వన్ యాక్షన్ ఈజ్ డన్ అండ్ దట్ ఈస్ స్టిల్ కంటిన్యూస్. సో హాడు ఒవనాగి, ఏడు ఒవనాగి, నోడు ఒవనాగి దాని. సో ఇక్కడ నోడు వవళాగి, నోడు ఊదు ఆగి, మాడు వరు ఆగి, నోడు వవను ఆగి, నోడు వవను నాను ఆగి. సో అంతే. సో అన్ని నైన్ వర్బ్స్ సేమే ఉంటాయి, దానికి ఆగి అనేది యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ చేంజెస్ అనేది ఏముండదు, అన్ని నైన్ వర్బ్స్ కి కరెక్ట్, నైన్ వర్డ్స్ కి కరెక్టే ఉంటుంది. రైట్, ఇది మూడోది. నాలుగోది వంత, క్వాలిటీ ఈ దీన్ని చెప్తుంది. ఇది వంత, ఏడు వంత, తిన్ను వంత అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, దానిలో ఒక క్వాలిటీ ఉంటుంది.
ఈ క్వాలిటీ కలిగి ఉన్నటువంటిది అనేది చెప్పాలి. అయితే ఇది ఎక్కడికి వస్తుందంటే యాక్షన్కే వస్తుంది, అది ఈ స్పెషల్ ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే, సపోజ్ ఇస్ ఇట్ ఆడిబుల్ అని అంటాం. సో ఇంగ్లీష్లో ఆడిబుల్, ఈటబుల్ అనేది ఏ వాడతానో అది వంతహ అనేది వస్తుంది. ఇస్ ఇట్ ఎడిబల్ అది తినొచ్చా, తిన్న తిన్న తిన్నటువంటిదేనా అనేటప్పుడు టూ తిన్నువంత ప్రార్థన, అదు తిన్నువంత ప్రార్థన అంటే అది తినొచ్చా, తినే తినేటువంటి ఇంకా అది వస్తువా, పదార్థ అంటే కన్నడలో వస్తు, తెలుగులో వస్తు. సో తిన్నువంత. ఇంకా మీరు టూర్కి వెళ్ళి వచ్చారు, ఆ టూర్లో చాలా సీన్స్ మంచి సీన్ చూశారు, కానీ దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఒకటి ఉంటుంది, దాని గురించి మీరు చెప్పేటప్పుడు వా దాన్ని చూడాలిరా అని అంటాం మనం, దాన్ని చూడాలి అది సూపర్ ఉంటుంది అని. సో అది నోడువంత, అక్కడ నోడువంత. లో అది చూడవలసినది ఎల్లదరల్లి అదు నోడువంతహద్దు. ఎల్లరల్లి అదు నోడువంతరద్దు, నోడువంతహద్దు. ఎల్లదరల్లి అదు నోడువంతద్దు అంటే అన్నిట్లో అదు అది చూడవలసినటువంటిది. నోడువంత తిన్నువంత. ఇంకా ఆడువంత అంటే చేయాల్సిన పని ఏం లేదా నీకు అని అంటాం, నీకు ఇంకా వేరే ఏం పని లేదా చేయడానికి అని. అప్పుడు ఎలా రాయొచ్చు అంటే మాడువంత. పని లేదా నీకు చేయడానికి అడువంత వేరే కెలస ఇల్లవా, వేరే కెలస ఇల్లవా అనేది. సో అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. నౌ ఫిఫ్త్ ఇదా అంటే పాస్ట్ పార్టిసిపల్ of verb. ఇప్పుడు ఇది కొద్దిగా ఇంగ్లీష్లో కష్టం చెప్పడం, అటువంటిది వెరీ డిఫికల్ట్. తెలుగులో అయితే చేసిన, ఓకే, తాగిన, పడుకున్న, మాట్లాడుతున్న, చెప్పుతున్నా, ఇటువంటివి ఒక పనిని చేస్తూ అది దాన్ని ఇంకొక అతనికి అడ్జెక్టివ్ గా మారుతాయి, అటువంటి దానికి ఇదా అనేది వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా ఇదా అనేది పాస్ట్ పాస్ట్ టెన్స్ లో వస్తుంది, మాడిదా, తిందా, హోదా అనేది. దాన్నే మనము దాని ఆ వ్యక్తికి అడ్జెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు.
ఎలా అంటే ಆಟ ಆಡಿದ ಅವನನ್ನು ಎಲ್ಲರೂ ಹೊಗಳಿದರು. ಆಡಿದ అంటే ಚೆನ್ನಾಗಿ ಆಟ ಆಡಿದ, ಚೆನ್ನಾಗಿ ಬಾಗ ಈಗ ಆಟ ಆಡಿದ అంటే ಆಟ చేసినటువంటి అతన్ని అందరూ ಹೊಗಳಾರು. ಆಲ್ ಪ್ರೈಸ್ಡ್ హిమ్ ఫర్ హిస్ బెస్ట్ play, for his best play, what he has excellently he played. Chennagi aata aadida, excellently he played. So all were there, whoever there, they all praised him. So chennagi aata aadida avananu, all praised him who had played very well. So had intaku mundu having anedi vachindi kada, daniki హ్యాడ్ అనేది ఇక్కడ వస్తుంది. హూ హ్యాడ్ ప్లేయిడ్, ఆట ఆడిదా, ప్లేయిడ్ చెన్నాగి, వెల్ నైస్లీ. సో ఆట ఆడిదా అనేది కంబైన్ చేసి హ్యావింగ్ హ్యాడ్ అనేది దీనికి యాడ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ లో యాడ్ అనేది. సో ఇక్కడ చెన్నాగి ఆట ఆడిద అంటే బాగా మంచిగా ఆట ఆడిన అతన్ని, ఆడిన ముందు నేను చెప్పాను కదా తాగిన పడుకున్న అటువంటి వర్డ్స్ ఇవి అన్నమాట. ఆడిద అవనన్ను విడువుదిల్ల, ఈదా ఈ ఐదా కొత్త వర్బ్ అని నేను చెప్తున్నా బై అనేది. అంటే బై అంటే తిట్టు, బయ్యబేడి, నన్ను తిట్టకండి, అతను తిట్టండి, అవనన్ను బయ్యిరి. సో బై అంటే తిట్టు. ఈ బై అనే వర్బు ఈతో ఎండ్ అవుతుంది, జస్ట్ లైక్ ఇక్కడ మనం చూసాం కదా. బా లాగా అది కూడా బై. బైకి బైకి ఇదా అనేది యాడ్ అయితే ఈ రాదు, అదా వస్తుంది. ఓకే, బై దా, బై దా అంటే నన్ను తిట్టిన అతన్ని విడువుదిల్లా, వదలను. విడు అంటే వదలు, విడువుదిల్లా నేను వదలను. సో ఇది కూడా
past participle verb kindane vastudi. Though it is not a ida, but the anedi undi ikkada by the. So the anedi add avutundi kabatti idi kuda oka example anamata, best example. Alage ee by lagane konni verbs unnai, by by ala telugulo cheyi anedi undi kada alage. So by the one word, so idi special verb by. Why? Why? ఇవి ఇవి ఇలా ఎలా ఉన్న ఎందుకు ఇలా ఉన్నాయంటే ఇవి పాత ఓల్డ్ వర్బ్ అన్నమాట, చాలా పాత కన్నడలో యూజ్ అయ్యే వర్బ్స్. బై అంటే తిట్టు, పొయ్యి అంటే కట్ చేసి కట్, పొయ్యి అంటే ఏమంటారు దీన్ని అంటే విసిరేయడం, దాని మీద విసిరేయడం అంటే స్ప్రింకల్ రైట్ అంటే స్ప్రింకల్ ఆర్ సారీ స్ప్రింకల్ కాదు, స్ప్రింకల్ అనేది చిన్న చిన్న డాట్స్ ని పెట్టడం. సో ఇది హొయ్యి అంటే ఇది ఫోర్ పోర్, తెలుగులో ఎగ్జాక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు ఏమంటారు దీన్ని, పొయ్యి అంటే పోర్ అంటే నీళ్లు పొయ్యి, ఐ థింక్ పొయ్యి దాంట్లో నీళ్లు పొయ్యి అంటాం కదా. సో హొయ్యి అంటే పోర్. సో పొయ్యి ఎందుకు నేను అన్నాను మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి, ఆ రోజు చెప్పాను కదా పాలు పాలు. సో హొయ్యి పొయ్యి అంటే పొయ్యడం, కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ అయింది ఫిట్ అయింది. ఓకే సో ఇది అన్నమాట. సో ఇప్పుడు ద అనేది వస్తుంది. సో కొయ్యదు బయదు హొయ్యదు అవునన్ను బిడువుదిల్ల రైట్. ఎగ్జాంపుల్ రాసి నేను ముందెళ్తాను. బహళ నెక్స్ట్ ఎటువంటివి అంటే ఇక్కడికి ఈ పార్టిసిపల్ అనేది అయిపోయినాయి. కొన్ని వర్డ్ ఇక్కడ మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది ఎట్లా అంటే, ఇప్పుడు తింద మరియు తిన్నుతా అలాగే ఇవి వర్డ్స్ యూస్ చేస్తే దీంట్లో మనము కొన్ని ఇటువంటి వర్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు రే చూడండి, బంద రే పోద రే పోది ద రే అంటే ఇవి ఆల్రెడీ నేను ఒక క్లాస్ లో చెప్పాను ఇఫ్ అని, ఆ దాంట్లో వస్తుంది ఇది. సో తిందరే అంటే తింటే కనుక, బందరే వస్తే కనుక, పోదరే అంటే వెళ్తే కనుక వెళితే కనుక, పోదిదరే చదివితే కనుక అనేది దీంతో పాటు మనం గుర్తొచ్చింది కాదు రాస్తున్నాయి ఇక్కడ. ఓకే సో ఇక్కడికి మనము ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీఆర్ గోయింగ్ టు రీడ్ ద లెసన్ నౌ. ఒక లెసన్ను దాని గురించి చెప్తాను మీకు. దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ మిస్ అయింది, అది రాస్తాను ఇక్కడ. అవ్యయ అంటారు, అంటే కొన్ని కొన్ని సింపుల్ వర్డ్స్
మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రాస్తాను, ఇది జస్ట్ మీరు వొకాబులరీ అనుకోవచ్చు, రైట్? ఇక్కడ ఇవి చాలా రోజు మన దాంట్లో యూజ్కి వస్తున్నాయి. అటువంటివి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రాస్తున్నాను. చాలా ఉన్నాయి దాంట్లో, వెరీ 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 ఇంపార్టెంట్ మాత్రమే ఇవన్నమాట. ఇవి మీకు కంపల్సరీ ఈ అర్థం తెలియాల్సింది. చూడండి ఇక్కడ, ఇక్కడ వరకు ఇవేమున్నాయో ఇవి సిక్స్త్ విభక్తి ఉంది కదా, షష్ఠి, దాంతో పాటే వస్తాయి. అంటే ఇప్పుడు అవన, అవళ, అదర, ఓకే, అవర, నిమ్మ, నన్న, నిన్న, ఇది షష్ఠి విభక్తి. అన్ని ఈ షష్ఠీ భక్తి పాటే ఇవి వస్తాయి. ఇవి సిక్స్త్ కేస్ ఆల్వేస్. ఓకే, నేను రీడ్ చేస్తాను. సంగడ, తెలుగులో ఉంది ఈ వర్డ్. ఓకే, సంగడ అంటే నీతో పాటు, వడనే నీతో పాటు, కూడా కూడా సేమ్ నీతో పాటు, బగ్గె. సో సంగడ, వడనే, కూడా, సంగడ, వడనే, కూడా, ఇవి మూడు నీతో పాటు, విత్ యు అనే మీనింగే ఉంటుంది, రైట్? నీతో పాటు అనే విత్ మీనింగ్ అనే ఉంటుంది. సో ఇవి షష్ఠ విభక్తిలో వస్తాయి. సో ఎలా వస్తుంది, ఎలా ఈ వర్డ్స్ ఉంటాయంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. నిన్న నిన్న సంగడ ಯಾರು ಬರ್ತಾರೆ? ಸಂಗಡ ಯಾರು ಬರ್ತಾರೆ ಮೀನ್ಸ್ ನೀತೋ ಪಾಟು ಎವರು ವಸ್ತಾರು, ನೀತೋ ಪಾಟು ಎವರು ವಸ್ತಾರು ಅನ್ನೋದು. ಸೊ ಅದೊಕ್ಕೆ. ಅಲ್ಲೇ ನಿನ್ನ ಒಡನೆ ಯಾರು ಬರುತ್ತಾರೆ? ನಿನ್ನ ಒಡನೆ ಅಂದ್ರೆ ಇಂಕಾ ಸ್ಪಷ್ಟಂಗ ಅಂತೆ ನನ್ನ ಒಡನೆ. వా,
పాటు నువ్రా పడనే నేను కా కూడా కూడా నాను హోగుతేనే అండి అవర కూడా నాను హోగుతేనే అంటే వాళ్ళతో పాటు నేను వెళ్తాను కూడా నాను హోగుతేనే సో ఇక్కడ సంగడ వడనే కూడా అనేది ఇలా అవుతుంది నిమిత్త బగ్గే నిమిత్త బగ్గే అంటే బగ్గే అంటే గురించి కొరకు రైట్ బగ్గే అంటే గురించి సో ಬಗ್ಗೆ ನಿನಗೆ ಏನು ಗೊತ್ತು ಏನ್ ತಿಳಿಸು ವಾಳ ಗುರಿಂಚಿ ಬಗ್ಗೆ ಏನು ಗೊತ್ತು ಅವರ ಬಗ್ಗೆ ನಿನಗೆ ಏನು ಗೊತ್ತು ವಾಳ ಗುರಿಂಚಿ ನೀಗೇಮ್ ತಿಳಿಸು ಅವರು ಅಂದ್ರೆ ವಾಳು ಬಗ್ಗೆ ಗುರಿಂಚಿ ನಿನಗೇನು ನೀಕೇಂತಿ ಗೊತ್ತು ತಿಳಿಸು ವಾಟ್ ಯು ನೋ ಅಬೌಟ್ ದೆಮ್ ವಾಟ್ ಯು ನೋ ಅಬೌಟ್ ಹಿಮ್ ಬಗ್ಗೆ ಅನ್ನೋದು ವಸ್ತುತೆ ఈ గురించి నాకు అన్ని తెలుసు నిన్న బగ్గే నంగ ఎలా గొత్తు బగ్గే నంగే ఎలా గొత్తు ನನಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತು ಓಕೆ ಇಕ್ಕಡ ನೀನು ಇಪ್ಪುಡು ಚೂಸ್ತುನ್ನದಿ ಮೆಸೇಜ್ ಡೌಟ್ ಅನ್ನದಿ ಮೀರು ಇಕ್ಕಡೇ ಅಡಗೋಚ್ಚು ಮೀರು ಏಮೇಮೇ ಡೌಟ್ ಉನ್ನಾಯೋ ದಾನ್ನಿ ನೀನು ಆಲ್ರೆಡಿ ಮೀಕು ನಿನ್ನನೇ ಕ್ಲಾಸ್ ಲೋ ಚೆಪ್ಪಾನು ಮೀರು ಡೌಟ್ ಏಮೇಮ ಉನ್ನಾಯೋ ದಾನ್ನಿ ನೀಟ್ ಗಾ ಒಕ್ಕಟಿ ರಾಸಿ ಮೀರು ಫೋಟೋ ತೀಸೇಸಿ ಪಿಡಿಎಫ್ ಕೂಡ ಪೆಟ್ಟೋಚ್ಚು ಈ ಅನ್ನಿ ಡೌಟ್ಸ್ ಅನ್ನಿ ಚೂಸ್ಕೊನಿ ನೀನು ಕ್ಲಾರಿಫೈ ಚೇ అది బెస్ట్ అది టైప్ చేయకుండా ఒక దాంట్లో పేజ్లో రాయండి నీట్గా రాసి క్లియర్గా అర్థమయ్యేటట్లాగా క్లియర్గా రాసి దాన్ని ఫోటో తీసి ఇంట్లో పీడిఎఫ్ ఫైల్లో పెట్టండి నేను అది చూసి ఏవేవి డౌట్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేస్తాను నిన్న బగ్గే నన్ను ఎలా గొత్తు తర్వాత నిమిత్త అనేది వాడుకలో ఎక్కువ లేదు బుక్ లో ఉంటుంది అది అతని కోసం అనే మీనింగ్ అది అవన నిమిత్త నాను బందిద్దే అనే మీన్స్ అతని కోసం నేను వచ్చాను అనేది ఎక్కువ యూజ్ లో లేదు కాబట్టి దాన్ని వదిలేయండి తనక తనక అనేది చాలా ఇంపార్టెంట్ తనక అంటే వరకు
మనకి బాగా తెలిసిన వాళ్ళు, బంధువురాలు, ప్రియమైన వ్యక్తులు మన ఇంటికి వచ్చి ఊరికి వెళ్తున్నారు. వాళ్ళని బస్ స్టాండ్ వరకు మనం తీసుకొని ఇస్తాం. అప్పుడు ఈ మాట అంటాం, బస్ స్టాండ్ తనక నాను బరుత్తేనే, నేను కూడా బస్ స్టాండ్ వరకు వస్తాను. స్టాండ్ తనక బరుత్తేనే, బస్ స్టాండ్ తనక అంటే స్టాండ్ వరకు బరుత్తేనే అంటే నేను కూడా. ఒకటి ఈ తనక అనేది ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్న అల్లియ తనక, ఎల్లియ తనక అనేది, అది కూడా ఇక్కడ గుర్తు చేసుకోండి. అంటే ఎల్లియ తనక అంటే అంటిల్ అన్లెస్, ఎల్లియ తనక కరోనా హోగోదిల్లవో అల్లి తనక నావు డిస్టెన్స్ మెయింటైన్ మాడబేకు. ఎల్లి తనక అనేది కూడా దీనికి ఒక వర్డ్ అనమాట. నెక్స్ట్ సుత్తలు. సుత్తలు అంటే చుట్టూ, సరౌండ్, అరౌండ్, ఓకే, సరౌండింగ్, అరౌండ్. ఈ వర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనయ సుత్తలు ఉద్యానవన ఇరవేకు. ఉద్యాన ఇరవేకు. ఉద్యాన ఇరవేకు అంటే ఉద్యానం, ఉద్యానవనం అంటే గార్డెన్ మస్ట్ బి అరౌండ్ ద హౌస్. హలో, ఉద్యాన ప్రవేకు సుత్తలు ఉద్యాన ఇరవేకు. రాజకారణిగళ మనయ సుత్తలు పోలీసులు ఇరుతారే, అంటే ఈ పొలిటీషియన్స్ ఇంటి చుట్టుపక్క ఇప్పుడు చూస్తే పోలీసులు ఉంటారు. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సుత్తలు అనేది చాలా కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే, నెక్స్ట్ వర్డ్ లో రాస్తాను, దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, సుత్త ముత్త, కంబైన్డ్ వర్డ్ ఇది. సుత్త ముత్త అంటే చుట్టుపక్క, సుత్త ముత్త అంటే చుట్టుపక్క. సుత్తలు అంటే టూ సరౌండ్. ఇంకొకటి వర్డ్ ఉంది, సుత్తముత్త సుత్తలు. మూడోది సుత్తలు అలు, ఇక్కడ దీర్ఘం, ఇక్కడ హ్రస్వం. సుత్తలు అనేది అవ్యయం, అది ఇట్ ఈస్ వర్బ్ కాదు, ఇది వర్బ్. వర్బ్ కి లు అనేది యాడ్ చేస్తాం భూత క్రిదంత. ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ కింద చదివాం కదా, మాడలు తిన్నలు అలా. సో ఆ లు అనేది ఈ సుత్త అనే వర్బ్ కి యాడ్ అవుతుంది. సో సుత్త సుత్తు ఇది వర్బ్. సో సుత్తు అంటే వర్బ్ రాస్తాను ఇక్కడ, సుత్తు టు రోమ్. సుత్తు అంటే టు రోమ్, తిరగడం. వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు కదా, అతనికి ఆ పనికి సుత్తు అంటారు. ఇప్పుడు తల సుత్తుత్తా ఇదే, తలే సుత్తిదే, తలే సుత్తు సుత్తుత్తా ఇదే అంటే నాకు తల చక్రం వస్తుంది.
అది తిరుగుతూ ఉంది అనేది సుత్తు అనేది. సుత్తముత్త అంటే అరౌండ్. తలు అంటే అరౌండ్. తలు అంటే టు రోమ్. ఇది నోట్ చేసి పెట్టుకోండి. తరువాయ యాజ్ ఇట్ ఇస్ తెలుగులో ఎలా ఉందో అలాగే. తరువాయ అంటే అంతరది, ఆఫ్టర్. దీనికి మీనింగ్ ఏంటంటే ఆఫ్టర్, ఓకే, అంటే నా తరువాయ, తరువాయ అవను, నీ తర్వాత. తరువాయ అంటే తరువాత తెలుగులో. సో ఈజీగా అర్థమైపోతుంది తరువాయ. నెక్స్ట్ బలి. బలికి మీనింగ్ ఏంటంటే తెలుగులో దగ్గర, నియర్. బలి అంటే నియర్, దగ్గర. అంటే ఇప్పుడు ఎలా సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ಬಳಿ ಸಾಕಷ್ಟು ಹಣವಿದೆ, ರೈಟ್. ಅವನ ಬಳಿ ಸಾಕಷ್ಟು ಹಣವಿದೆ, ಆತನ ದಗ್ಗರ ಆಲ ಮನಿ ಉಂದಿ, ತಗ್ಗಿನಟ್ಟು. ಬಳಿ ಅನ್ನೇ ದಾನಿಕಿ ತಗ್ಗಿನಟ್ಟು ಅನೇ ಕೂಡ ಉಂದಿ, ಸಾರಿ, ಸಾಕಷ್ಟು ಅಂತೆ ತಗ್ಗಿನಟ್ಟು, ಅವನ ಬಳಿ ಅಂತೆ ಆತನ ದಗ್ಗರ, ಸಾಕಷ್ಟು ಅಂತೆ ತಗ್ಗಿನಟ್ಟು, ಬಳಿ ಅಂತೆ ಆತನ ಬಳಿ ಅಂತೆ ಆತನ ದಗ್ಗರ. ಹಣ ಇದೆ, ಹಣ ಅಂತೆ ಡಬ್ಬು, ಇದೆ ಅಂತೆ ಉನ್ನದಿ. ఈ బలికి ఇంకొక వర్డ్, సేమ్ వర్డ్ హత్తిర. సో దీంతో పాటు అది కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. సేమ్ ఉంటాయి, బలి ఆర్ హత్తిర, రైట్. సో అవన హత్తిర సాకష్టు హణ ఇదే, అవన బలి సాకష్టు హణ ఇదే, బోత్ ఆర్ సేమ్ విత్ సేమ్ మీనింగ్, సేమ్ యూసేజ్, నో నాట్ ఆల్ డిఫరెన్స్. బలి బందరే సాయిస్తిని, ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ కమ్ నియర్ టు మీ, నా దగ్గర వచ్చావంటే చంపేస్తాను. బలి బందరే సాయిస్తీని, సో నన్న హత్తిర బరబేడ, డోంట్ కమ్ నియర్ టు మీ, హత్తిర బరబేడ, నన్న బలి బరబేడ, బందరే సాయిస్తీని, బలి బందరే, నన్న హత్తిర బందరే. ఇది చాలా కామన్ గా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఏదో బిల్డింగ్ కాఫీ ఆ హోటల్ లేకపోతే ఏదో లాడ్జా లేకపోతే ఏదో టెంపుల్ ఏదో అడుగుతున్నారు, అప్పుడు అదర హత్తిర ఇదే, ఇదర హత్తిర ఇదే, అదకే హత్తిరవాగిదే అని కామన్ గా యూస్ చేస్తారు. దాని దగ్గర ఉంది వీళ్ళు, సో దీని పక్క అది ఉంది అనే దానికి హత్తిర అనేది వర్డ్ యూజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో మీరు ఏం చేయాలంటే, నేను చెప్తున్నప్పుడు ఏది వెరీ ఇంపార్టెంట్ అంటున్నానో దాన్ని మీరు సపరేట్ గా ఒక టేబుల్ తయారు చేసి పెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్ అని, వర్డ్స్ అని, రైట్. హత్తిరా అన్నప్పటి మేలే కెళగే హాగే, రైట్. నెక్స్ట్ మేలే
ಮೇಲೆ ಪ್ಲಸ್ ಕೆಳಗೆ ಮೇಲೆ ಕೆಳಗೆ ಅನ್ನೋದು ಎಲ್ಲ ಉಂಟದಂತೆ ಪೈನ ಕಿಂದ ಅನ್ನೇ ಮೀನಿಂಗ್ ಅದು ಅಪ್ ಡೌನ್ ರೈಟ್ ಅಪ್ ಅಂಡ್ ಡೌನ್ ಮೇಲೆ ಕೆಳಗೆ ಮನೆಯ ಮೇಲೆ ಏನೂ ಇಲ್ಲ ಮೇಲೆ ಕೆಳಗೆ ಮೀನಿಂಗ್ ಚಪ್ತು ನೇನು ಎಳ್ಳಿಪೋತೆ ಸರಿಪೋತದೆ ಕಾನೀ ದಿಂತೋ ಪಾಟು ಮೀಕು ಸೆಂಟೆನ್ಸ್ ಕೂಡ ಇಸ್ತುನಾನು ಸೆಂಟೆನ್ಸ್ ಕೂಡ ಮೀರು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಚೇಸುಕೋಂಡಿ ದಿಂತೋ ಪಾಟು ಮನಂ ನೆರ್ಚುಕೋವಡಂ ಸೋ ಸಿಂಪಲ್ ಗಾ ಮೇಲೆ ಕೆಳಗೆ ವರ್ಡ್ಸ್ ಕಿ ಮೀನಿಂಗ್ ಇಚ್ಚಿ ನೇನು ಸರೇ ಅನ್ನಿ ಮೀರು ರಾಸುಕೊಂಡಿ ಅನ್ನಿ ಎಳ್ಳಿಪೋವಚ್ಚು ಕಾನೀ ಪ್ರತಿ ದಾನಿಕಿ ನೇನು ಎಂದುಕು ಮೀನಿಂಗ್ ಇಸ್ತುನಾನಂಟೆ ಇದೇ ಮನಕು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಆಗುತ್ತದೆ ಸೆಂಟೆನ್ಸ್ ಲೋ ಮನ ಏದೋ ಒಕ ಪ್ಯಾರಾಗ್ರಾಫ್ ಎಕ್ಕುವ ಲೆಸನ್ ಲೋ ತೀಸುಕೊಂಡು ಕೂಡ ಇವೇ ವರ್ಡ್ಸ್ ಏ ಉಂಟಾಯಿ ದಾನ್ ಅಕ್ಕಡ అవే రిపీట్ అవుతుంటాయి కాబట్టి మనము దీంతో పాటే దాన్ని అర్థం చేసుకుంటే మనకు అది ఫెమిలియర్ అవుతుంది మేలే ఏను ఇల్ల అంటే మీది ఒక సింగిల్ హౌస్ పైన ఇంకొక ఇల్లు లేదు ఏమీ లేదు సింగిల్ హౌస్ నమ్మ మేలే ఏను ఇల్ల కెళగడే యూజ్ ఎలా చేయాలి కెళగే ఓకే ಸಾರಿ ಆಪೆಯ ಕೆಳಗೆ ನೀರಿದೆ ಆಪೆ ಅಂತೆ ಮ್ಯಾಟ್ ಇಂದ ಗ್ರೌಂಡ್ ಮೇಲೆ ಎಸ್ಕೊನಿ ಕೂಚೋಂಟಂ ಕದಾ ಮ್ಯಾಟ್ ಅದಿ ಚಾಪೆ ಆಪೆಯ ಕೆಳಗೆ ನೀರಿದೆ ಸಪೋಸ್ ನೀಳು ಆ ದಾನಕಿಂದ ಎಳ್ಳಿಪೋಯಿಂದ ಅನ್ಕೊಂಡಿ ಮ್ಯಾಟ್ ಕಿಂದ ಅಪ್ಪುಡು ಮನಂ ಎಲ್ಲ ಅಂತಾ ಚಾಪೆಯ ಕೆಳಗೆ ಬಾವಿ ಇದೆ ನೀರಿದೆ ಚಾಪಿಯ ಕೆಳಗೆ ನೀರಿದೆ ಕಿಂದ ನೆಕ್ಸ್ಟ್ ಈ ಮೇಲೆ ಕೆಳಗೆ ವಚ್ಚಿನ ತರ್ವಾತ ನೆಕ್ಸ್ಟ್ ವರ್ಡ್ ಏಮೊಸ್ತುಂದಂತೆ ಇಂಕೊಕಟಿ ಇಕ್ಕಡೆ ರಾಸ್ತಾನು ಒಳಗೆ ಅನ್ನೋದು ವಸ್ತುದೆ ಒಳಗೆ ಹೊರಗೆ ಒಳಗೆ ಹೊರಗೆ ಒಳಗೆ ಹೊರಗೆ ಅಂತೆ ಇನ್ ಅಂಡ್ ಔಟ್ ರೈಟ್ ಬಾವಿಯ ಒಳಗೆ ನೀರಿದೆ ಬಾವಿಯ ಒಳಗೆ ನೀರಿದೆ ಬಾವಿ ಅಂತೆ ಬಾವಿ ತೆಲುಗುಲು ಕೂಡ ಬಾವಿ ಅಂತಾರು ವೆಲ್ಕಿ ಬಾವಿ ಲೋಪಲ ನೀಳುನ್ನೈ ನೀರಿದೆ ಬಾವಿಯ ಒಳಗೆ ನೀರಿದೆ ವಾಟರ್ ಈಸ್ ಇನ್ ದ ವೆಲ್ ಏಯ ಹೊರಗೆ ಪುಟ್ಟಿ ಇರುತ್ತದೆ
ಹೊರಗೆ ಕಸದ ಬುಟ್ಟಿ ಇರುತ್ತದೆ. ఏంటి ఇంటి బయటకి కసద బుట్టి, కస అంటే చెత్త, బుట్టి అంటే దంది తొట్టి, అంటే దంది బాక్స్ బిన్ డస్ట్ బిన్. కసద బుట్టి అంటే డస్ట్ బిన్ ఇరుత్తది అంటే ఉంటుంది. జనరల్ గా ప్రతి ఒక్క కంట్రీలో, ప్రతి దేశంలో, ప్రతి ఒక్క ఇంటి బయట అవుట్ సైడ్ ఒక కసద బుట్టి అంటే ఒక డస్ట్ బిన్, అది దాంట్లో అయ్యేయాలి. మనయ హొరగే, మనయ హొరగే అంటే ఇంటి బయట. సో ఆగే హీగే, ఇది ఒక్క లాస్ట్ మిగిలింది. ఆగే హీగే, అలాగే హీగే అంటే అలా ఇలా, అలా ఇలా. దానికి ఎగ్జాంపుల్ ఎలా చూడండి, ఎగ్జాంపుల్ రాశాను, నీవు హాగే హేళబేడి, మీరు అలా చెప్పకండి, మీరు అలా చెప్పకండి, అలా చెప్పకండి. హాగే హేళబేడి, నీవు హీగే మాడి, మీరు ఇలా చేయండి. హీగే మాడి, నీవు హీగే మాడి, ఇలా చేయండి. హాగే మాడబేడ, డోంట్ డూ లైక్ దాట్, అలా చేయకూడదు, అలా చేయొద్దు. అలాగే మాడబేడ, అలా చేయొద్దు. హీగే మాడు, డూ లైక్ దిస్, ఇలా చెయ్యి. ఓకే, అలాగే హీగే ఇవి ఇలా యూజ్ అవుతుంది. హీగే ఇప్పుడు నేను మీకు ఒక పిడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తున్నాను. షేర్ చే ఈ ఈ బుక్ చూడండి, ఇంగ్లీష్ లోనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతిదాన్ని ఇంగ్లీష్ లోనే ఉంది ఈ బుక్. మీరు నేను మీకు షేర్ చేయబోతున్నాను ఈ క్లాస్ అవ్వగానే. సో ఇక్కడ నాను, నావు, నన్న, నమ్మ, ఐ, వి, మే, మై, అవర్. సో ప్రతి ఇంగ్లీష్ వర్డ్ ని ఇంగ్లీష్ లోనే రాసి ఉన్నటువంటిది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ బిగినర్స్, ఇలాంటి వాళ్ళకి ఇది బెస్ట్. కానీ కన్నడలో లేదు కాబట్టి ఇది ఒక్కటే డ్రాబ్యాక్, ఏంటంటే మనం మెల్లగా అర్థం చేసుకోగలుగుతాం, ఇంగ్లీష్లో చదవాలి. సో ఇది మీరు కొద్దిగా కష్టపడి చదవాలి,
నాను నావు నన్న నమ్మని ఓకే. సో అన్ని కన్నడలోనే ఇచ్చారు కానీ వర్డ్ మాత్రం స్పెల్లింగ్ మాత్రం ఇంగ్లీష్లో ఇచ్చారు రైట్. తర్వాత అవరు అదు సెంటెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? అవను ఇవను సచిన్ నన్న గెళయా హీ ఈజ్ సచిన్ మై ఫ్రెండ్ ఓకే. అవనా ఇవనా అది ఎలా యూజ్ చేయాలి? సో అవన బైక్ కప్పు ఇవన బైక్ కప్పు అంటే హిస్ బైక్ ఈస్ బ్లాక్ అవనిగే ఇవనిగే. సో అవనిగే జిలేబీ ఇష్ట హీ లైక్స్ జిలేబీ. అవనిందా అవనిందా ననగే సహాయ బేకు ఐ వాంట్ హెల్ప్ ఫ్రమ్ హిమ్. గెళయా ఫ్రెండ్ గెళతి ఫ్రెండ్ ఇలా. సో దిస్ ఇదు ఇదు హాసు హాసు హసు ఓకే నాలుగు ఇవన్నీ ఇంగ్లీష్ లో ఇచ్చారు. ప్రస్తుతం నేను మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ ని హైలైట్ చేశాను అది మీరు నోట్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఇల్లా నో గొత్తిల్లా డోంట్ నో అల్లా నో ననగే స్వల్ప కన్నడ గొత్తు ఐ నో లిటిల్ కన్నడ. ఇది చూడండి ఇక్కడ మీకు ఇది హైలైట్ చేస్తాను. అనుకుంటుంది నెగేషన్ వర్డ్స్ ఇల్లా నో గొత్తిల్లా. ఇక్కడ ఇల్లా అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు మీరు అంటే రాయడం రాదు ఓకే. ఇల్లా నో గొత్తిల్లా డోంట్ నో నిమ్మ హత్తిర మొబైల్ ఇదేయా ఇల్లా డూ యూ హ్యావ్ మొబైల్ ఆర్ నో. సో ఇటువంటి వర్బ్స్ మనకి ఇక్కడ ఈ బుక్ దీంట్లో కొన్ని పేజెస్ ఇంపార్టెంట్ ఉన్నాయి దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఏమంటే దీన్ని హైలైట్ చేసి పెట్టాను. ఇక్కడ ఇది మీకు క్లియర్ గా ఒక టేబుల్ ఇస్తారు ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ పాస్ట్ టెన్స్ పాస్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో నాను బర్తిద్దీవి నావు బర్తిద్దీవి నీవు బర్తిద్దీవి. సో ఇంతకు ముందు నేను ఏదైనా ఇచ్చానో కన్నడ లెటర్స్ అవన్నీ ఇక్కడ క్లియర్ గా దీంట్లో ఒక టేబుల్లో ఇచ్చాను. సో ఇది చూడండి ఇక్కడ
have come in car. So దీన్ని మనము కన్నడలో ట్రాన్స్లేషన్ చేయాలి. ఐ హ్యావ్ కమ్ ఇన్ కార్ అంటే ఐ అంటే నాను, ఐ అంటే నాను, కమ్ ఇన్ కార్ కారినల్లి, ఇన్ కార్ కారినల్లి, బందిద్దేనే. ನಾನು ಕಾರಿನಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ಹ್ಯಾವ್ ಕಮ್ ಇನ್ ಕಾರ್. ನೇನೇಮ ರಾಶಾನೋ ಅದು ಇಕ್ಕಡ ಇಂಗ್ಲಿಷ್ ಲೋನೇ ಉಂದಿ, ನಾನು ಕಾರಿನಲ್ಲಿ ಬಂದಿದ್ದೇನೆ. ಅದೇ ಇಕ್ಕಡ ಕನ್ನಡ ಲೆಟರ್ ಲೋ ನೇನು ರಾಶಾನು ಅಂತೇ ತಪ್ಪ ಮಗ ಬೇರೆ ಏನು ಲೇದು. ఇది మీకు అంత యూజ్ఫుల్ కాదు, ఇది లేదు అనుకుంటే మీరు ఒక బుక్ పంపించాను, అది మొత్తం కన్నడలోనే ఉంది, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది మీకు యూజ్ అవుతుందో అది చూసుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు ప్రొనౌన్సియేషన్ కోసం ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నాను కారల్లి బందిద్దీని, నాను కారల్లి బందే, ಮಕ್ಕಳು ಸ್ಕೂಲಿನಿಂದ ಯಾವಾಗ ಬಂದರು. ಕನ್ನಡ ಈಜಿ ವಚ್ಚೇಸ್ತದೆ ಮಾತಾಡಾನಿಕ್ಕೆ, ರಾಯಡಾನಿಕ್ಕೆ ಮನಂ ಸಪರೇಟ್ ಗಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಚೇಸುಕೋವಚ್ಚು. ಕಾನಿ ಈ ಬುಕ್ ವಲ್ಲ ಮನಕು ವಚ್ಚೇ ಒಕ್ಕಟೇ ಒಕ್ಕ ಲಾಭಂ ಏಂಟಂಟೇ ಕನ್ನಡ ಅನ್ನೋದು ಮನಮು ಫ್ಲೂಯೆಂಟ್ ಗಾ ಚದುವುಕೊಂಡು ಹೇಳಿಪೋವಚ್ಚು ಪರ್ಫೆಕ್ಟ್ ಗಾ ಗ್ರಾಮಟಿಕಲ್ ಗಾ. ಚೂಡಂಡಿ ಎಲ್ಲಾ ಉಂಟದಂತೆ, ಬರಬೇಕು ನಮ್ಮ ಫಂಕ್ಷನ್ ಗೆ ಬರಬೇಕು, ಯು ಶುಡ್ ಕಮ್ ಟು ಅವರ್ ಫಂಕ್ಷನ್. ప్రొనౌన్సియేషన్ కి కోసం మీరు వీడియో వినాలి అలాంటి ఎక్స్ట్రా అవసరం అనేది రాదు. ఐ థింక్ ప్రొనౌన్సియేషన్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది. అలాగే దాంతో పాటు మనకు ఇంగ్లీష్ లో మీనింగ్ లు ఉంది కాబట్టి కన్నడ అనేది లాంగ్వేజ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. కానీ మనకు చదవడం అనేది రాదు 100%. దీంతో వల్ల మనకు చదవడం అనేది స్లో అయిపోతుంది. కాబట్టి ఇది ఇన్ వన్ వే, కొంతవరకు మాత్రమే ఇది మనకు ఈ పీడిఎఫ్ అనేది హెల్ప్ చేస్తుంది. నేను ఎందుకు ఇది షేర్ చేశానంటే దీనివల్ల మీరు కన్నడ ప్రొనౌన్సియేషన్ని బాగా చేసుకోవచ్చు. ఎవరు బరబహుదు, నీవు నమ్మ హొస మనగే బందే ఇల్ల, ముందిన వీకెండ్ ఖండిత బరబేకు, నీవు బరబహుదు అంత 30 minutes wait maadiddivi baro tumba banda mele. So English lo words undi kabatti danni meeru chadivi practice cheyochu. It's a practice purpose kosam meeru dinni use chesukovachu. Artham chesukodaniki paniki raadidi. మీరు ఈ బుక్ తో పాటు ఈరోజు మొత్తం ట్రై చేయండి. ఈ బుక్ యూజ్ఫుల్ ఉంది, బాగానే ఉంది అని అనిపిస్తే ఐ విల్ కంటిన్యూ టుమారో, లేకపోతే నేను నార్మల్ గా నా మెథడ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. అంటే ఏవే అంటే
ఇప్పుడు నేను ఇవి కాకుండా వేరే సెంటెన్స్ రాస్తున్నాను సపరేట్ గానే, అది చూద్దాం. ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ರಾಜನು ಇದ್ದನು. ವೆಬ್ ರಾಜನು ಪಿಡಿಎಫ್ ಮೇಲೆ ಪಂಪಿಸ್ತಾವಂಡಿ ಇಪ್ಪಡೆ ಈ ಕ್ಲಾಸ್ ಆಗಂಟನೆ ಮೀಕು ಪಿಡಿಎಫ್ ಪಂಪಿಸ್ತಾ. ಒಂದು ಊರಿನಲ್ಲಿ ಒಬ್ಬ ರಾಜನು ಇದ್ದನು. ಇಕ್ಕಡ ಮನಂ ಇದು ಎಲ್ಲ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಚೇಯಾಲಂಟೇ ಒಂದು ಊರಿನಲ್ಲಿ ಅಂಟೇ ಒಕ ಊರುಲೋ, ಒಕ ಊರುಲೋ ಓಕೆ ಒಬ್ಬ ರಾಜನು ಅಂಟೇ ಒಕ ರಾಜುಡು ಇದ್ದನು అంటే ఉండేవాడు. సో దెర్ వాజ్ ఎ కింగ్ ఇన్ ఏ వన్ సిటీ, అవన హెసరు సగర మహారాజా. తన పేరు సగర మహారాజా అని. అవనిగి ఒబ్బ ఉచ్చ ఊరి ఇద్దను. నెక్స్ట్ వర్డ్ చూడండి, అవనిగి ఒబ్బ హుచ్చ క్రూరి మగనిద్దను. అతనికి ఒక అంటే పిచ్చి ఎంటల్ క్రూరి క్రూయల్ మగను కొడుకు ఇద్దను. వాడు అతనికి ఒక కొడుకు చాలా పిచ్చిగా పిచ్చి పిచ్చి మరియు క్రూరంగా ఉండేటువంటి ఒక కొడుకు ఉండేవాడు. ఇక్క
लन्नो आविगे दनो मक्कलन्नो बाविगे तल्लुत्तिद्दनु अंटे चिन्न चिन्न पिल्लल्नि तीसुकोनि बाविलो वेसेवाडु इक्क मक्कलन्नो चिन्न पिल्लल्नि इक्क मक्कलन्नो बाविगे अंटे बाविलो तल्लुत्तिद्दनु अंटे वेसे उन्नेवाडु దాని లోపల చేస్తున్నవాడు. సో హీ వాజ్ థ్రోయింగ్, తళ్ళు అంటే థ్రో, తన్ను అంటాం కదా అది, తళ్ళు తిద్దను. ಸಗರನಿಗೆ ಇದರಿಂದ ತುಂಬಾ ದುಃಖ ಆಗಿತ್ತು. ತಂದೆಯಾದ ಸಗರನಿಗೆ ಇದರಿಂದ ತುಂಬಾ ದುಃಖ ಆಗಿತ್ತು. ತಂದೆಯಾದ ಸಗರನಿಗೆ ಇದರಿಂದ ತುಂಬಾ ದುಃಖವಾಗಿತ್ತು. ಮೀನ್ಸ್ ತಂದೆಯಿನ ಸಗರುಡುಕಿ దీని వల్ల చాలా దుఃఖ కలిగింది. సో తండ్రి అయిన సగరుడికి దీంతో చాలా బాధంగా ఉండేది. ఫాదర్ సగరా ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్, అన్హ్యాపీ, ఆర్ హీ ఫెల్ట్ సో సాడ్ అబౌట్ హిస్ సన్స్ బిహేవియర్, హిస్ సన్స్ మ్యాడ్నెస్. అబౌట్ హిస్ సన్స్ మ్యాడ్నెస్ ఫాదర్ సగరా ఫెల్ట్ వెరీ సాడ్. తందేయాద సగర, సో సగర అనేది ఆ తండ్రి పేరు. సో తందేయాద సగర అంటే తండ్రి ఎటువంటి అయిన తండ్రి అయినటువంటి సగరుడికి, చూడండి సగరనిగే సగరుడికి ఇదరింద దీనివల్ల తుంబా చాలా దుఃఖ అంటే దుఃఖము ఆగిత్తు అంటే ఆయింది. హీ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ. ದೇವರ ಅನುಗ್ರಹದಿಂದ ಆ ಸಗರನ ಹುಚ್ಚ ಮಗನಿಗೆ ಒಬ್ಬ ಒಳ್ಳೆಯ ಬುದ್ಧಿವಂತ ಮಗನು ಹುಟ್ಟಿದನು. ಆ
తగరన పుచ్చ మగనిగే అంటే ఆ సగరుడు కొడుకు పిచ్చి అయిన ఆ సగరుడు కొడుకుకి దేవర అనుగ్రహదింద దైవ అనుగ్రహంతో విత్ ద బ్లెస్ ఆఫ్ గాడ్ దైవ అనుగ్రహంతో ఆ సగరన పుచ్చ మగనిగే ఆ సగరుడి యొక్క పిచ్చి కొడుకుకి ఒబ్బ ఒక ఒళ్ళయ బుద్ధివంత మగను ఒక మంచి బుద్ధితో కలిగి ఉన్న ఇంటెలిజెంట్ మగను కొడుకు పుట్టిదను పుట్టాడు. ఓకే, అంటే సగర మన గ్రాండ్ సన్ సగర కొడుకుకి ఒక కొడుకు, కానీ అతను మాత్రం చాలా మంచివాడు, అలాంటి ఒక కొడుకు అతను కొడుకుకి పుట్టాడు. చూడండి, దేవర ఇక్కడ మనం షష్ఠి, ఇది దేవర దేవుడు యొక్క అనుగ్రహం అంటే బ్లెస్సింగ్ అనుగ్రహం, దింద దాంతో అనుగ్రహముతో ఆ సగరన ఆ సగరుడు యొక్క కుచ్చ మగనిగే పిచ్చి కొడుకుకి ఒబ్బ ఒక ఒళ్ళయ, అంటే ఒళ్ళయ అంటే హ్యావింగ్ గుడ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉన్న బుద్ధివంత అలాగే ఇంటెలిజెంట్ అయినటువంటి మగను పుట్టిదను. మగను అంటే కొడుకు పుట్టిదను అంటే పుట్టాడు. రైట్, అవన మగనే ఇతిహాస ప్రసిద్ధనాద భగీరథను, ఆ ఒళ్ళయ బుద్ధివంత మగ ఎవడున్నాడో అవన మగనే అతన కొడుకే ఇతిహాస ప్రసిద్ధనాద భగీరథను, ఇతిహాసంలో అంటే హిస్టరీలో ప్రసిద్ధనాద ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధి కలిగిన అంటే పాపులారిటీని పొందిన వాడు అతని పేరే భగీరథుడు. అవన మగనే, సో ఇది ఎందుకు నేను ఇలా రాస్తున్నాను, మగనే అతన మగనే అంటే అతన కొడుకే అయినటువంటి, సో ఈ స్ట్రెస్ అనేది ఇక్కడ వస్తుంది ఏ అనేది. ఇటు ఇది ఎలా ఉంటుందంటే నేనే హోగు అంటే నువ్వే ఇళ్ళు, అవనే హోగిలి అతనే వెళ్ళాలి, అలా స్ట్రెస్ కి ఇది ఏ అనేది వాడతాం. అవన మగనే అతని యొక్క కొడుకే ఇతిహాస ప్రసిద్ధనాద ఇతిహాసంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి భగీరథుడు పొందినవాడు భగీరథుడు.
నెక్స్ట్ చూడండి, ఈ భగీరథనే అవిరవర్ష తపస్సు మాడి దేవలోకద గంగయన్ను భూమిగె తందిద్దానే. ఈ భగీరథుడే సావిర వర్ష అంటే, సావిర అంటే అందుకు చెప్పాను కదా క్లాస్ లో, సావిర అంటే వెయ్యి, సావిర వర్ష అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసి మాడి దేవలోకద అపాస్ట్రఫియస్ దేవలోకాస్ అంటే స్వర్గాస్ అదర్ వరల్డ్స్ నైదర్ వరల్డ్స్ దేవలోకద దేవలోక యొక్క గంగయన్ను, సో ద్వితీయ విభక్తి ఇక్కడ అన్ను అంటే దాన్ని, గంగే ఎన్ను అంటే గంగాన్ని, గంగా వాటర్ని గంగా నదిని, భూమిగే అంటే భూమిలో, ఇన్ భూమిగే తందిద్దానే తెచ్చాడు, తందు ఇద్దానే అంటే హీ బ్రాట్ పాస్ట్ టెన్స్ తందిద్దానే. సో ఇలా ఈ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అని బ్రేక్ చేయాలి అంటే అవ నా, సో నా అనేది షష్ఠీ విభక్తి, అగనే కంపల్సరీ, ప్రసిద్ధ నాద అడ్జెక్టివ్ సేమ్ భగీరథను, ఓకే ఈ భగీరథనే సావిర వర్ష తపస్సు మాడి తో చేసిన తర్వాత డి దేవలోకద, చూడండి దేవలోకద దాని యొక్క గంగయ్యను గంగయ్యన్ని తో భూమిగే తదిద్దానే పాస్ట్. సో ఇప్పుడు వరకు మనం చదివిన గ్రామర్ అనేది ఇక్కడ పనికి వస్తుందండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీరు చూసుకొని మీరు చదివింది గుర్తు చేసుకోవాలి. ఓ మాడి అంటే మాడికి ఈ చేసి, అన్ను ఓకే ను అంటే దాన్ని, లోకద అంటే లోకం యొక్క, భూమిగే భూమికి, అవన అతని యొక్క. సో ఇలా ఆ విభక్తి ప్రత్యయాలను మనము దీనికి కంపేర్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే ఓకే, వెబ్సైట్ ఎక్కడ దొరుకుతుందని కొంతమంది అడుగుతున్నారు. ఆ వెబ్సైట్ పేర్లు ఇక్కడ రాస్తాను. ఒక వెబ్సైట్ ఉండండి, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు కర్ణాటకతో కొలాబరేషన్ చేస్తూ దీన్ని రాశారు, ఒక బుక్ దొరుకుతుంది. వెబ్సైట్ పేరు రాసుకోండి kannadakalike.org. ఇంట్లో చాలా మంచిగానే మీకు ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఎటువంటివి అంటే బేసిక్ గ్రామర్ది ఒక సెక్షన్ ఉంటుంది, తర్వాత వీడియోకి వెళ్ళిపోతే మీరు అక్కడ ఒక యూట్యూబ్ పాపప్ వీడియో ఓపెన్ అవుతుంది. దాంట్లో కొంతమంది కన్వర్సేషన్ చేస్తూ ఉంటారు తెలుగులో, ఆ కన్వర్సేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తారు. అంటే ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ లెటర్లో ఉంటుంది. మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, ట్రాన్స్లేట్ ట్రాన్స్లిటరేట్ ట్రాన్స్ఫర్, 3 అక్కడ కనిపిస్తాయి. దాంట్లో మీరు ఇది చదవడం కష్టం అయిపోతే దాంట్లో ట్రాన్స్లేటర్కి వెళ్ళొచ్చు. సో కన్నడ వర్డ్ ఇంగ్లీష్లో వస్తాయి, లేకపోతే కన్నడ కన్నడ వర్డ్లోనే ఉంటుంది. తర్వాత మీకు ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది, అంటే ఈ సెంటెన్స్ వైజ్. ఇప్పుడు నేను మీకు ఎలా సెంటెన్స్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే వాళ్ళ కన్వర్సేషన్. సో మీకు కన్నడ సెంటెన్స్ దాంతో దాని కింద ఇంగ్లీష్లో మీనింగ్, 1. రెండోది ఆ కన్వర్సేషన్ను చెప్పే వినొచ్చు మీరు అక్కడ, ఆ యూట్యూబ్లో మీకు అక్కడ వినిపిస్తూ ఉంటుంది రైట్ వాళ్ళు మాట్లాడేది. సో ఆ యాక్సెంట్ ఎలా మాట్లాడాలి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అక్కడ వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అదే ప్రకారంగా మీకు ఇక్కడ వాళ్ళు రాసిస్తారు. సో నాకు తెలిసినట్టు ప్రస్తుతం అయితే ద బెస్ట్ సైట్ అండి అది, చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో దాన్ని మీరు వెళ్ళండి kannadakalike.org. సో అది మీరు ఫాలో అవ్వండి. తర్వాత నేను ఒక ఫైల్ పంపిస్తాను ఆరంభిక కన్నడ అని, అది ఆల్రెడీ మీకు వచ్చినట్టు ఉందనుకుంటా. సో ఇంకా వచ్చే క్లాసెస్లో నేను మీకు ఇలాంటి ఒక బుక్ తీసుకొని వచ్చి స్టోరీ రాస్తాను. స్టోరీ వల్ల మనకు
ఒక 2 క్లాసులు స్టోరీ ప్రాక్టీస్ చేద్దాం, దాంతో పాటు అర్థం చేసుకోవడం. ఒక 2 to 3 క్లాసులో న్యూస్ పేపరు ప్లస్ లెటర్ రాయడం అనేది ఎలా ఉంటుంది అనేది ప్రాక్టీస్. ఓకే ఓకే బాయ్ అండి. ఫోన్ నంబరు నేను అడుగుతానండి, ఇది ఎలా ఇవ్వాలా వద్దా అనేది నాకు తెలియదు. వాళ్ళు అనుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే.